హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదివాసుల రెండు వేల పన్నెండులో ఒక ఎత్తైన పర్వతాన్ని కనుగొన్నారు దాని ఎత్తు మూడు వేల ఫీట్లకు పైగా ఉంటుంది ఆ మూర్తిని ఇంతకుముందు ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడలేదు మరియు వినలేదు ఆ విగ్రహం కనుగొన్న సమాచారం ఆ అడవిలో మరియు ప్రపంచం మొత్తం అతివేగంగా తెలిసింది పరిశోధనా టీం ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిశోధనలు కొనసాగించారు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఎంత ఎత్తైన పర్వతం పైన ఈ విగ్రహం కొన్ని వేల సంవత్సరాల క్రితానిది ఈ విగ్రహాన్ని ఎవరు చేశారు ఎప్పుడు చేశారు మరియు ఇంత ఎత్తైన పర్వతం పైన ఎలా పెట్టారు దీనికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్ మీకు మరీ ఆశ్చర్యకరమైన విషయం తెలుసా ఈ విగ్రహం మాయమైపోయింది దీని వెనుకున్న రహస్యాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఛత్తీస్గఢ్ రాజ్యం యొక్క దంతెవాడ జిల్లా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో దుల్కడ్ అనే పర్వతం ఉంది ఈ పర్వతం ఎక్కడం మనుషులకు చాలా కష్టం ఇలాంటి వింతైన పర్వతం పైన ఆదివాసులకు ఈ విగ్రహం దొరకడం జరిగింది అప్పుడు అక్కడి ఆదివాసులు పరిశోధన టీంకు ఈ సమాచారం అందించారు సమాచారం రాగానే టీం ఈ దుర్గం పర్వతం పైన చేరుకున్నారు మరియు వారి పరిశోధనలు కొనసాగించారు ఈ విగ్రహం యొక్క కుడి చేతిలో విరిగిన దంతం మరియు రుద్రాక్షమాలను వారు కనుగొన్నారు మరియు ఎడమ చేతిలో అభయముద్ర రూపంలో ఒక రుద్రాక్షం చూశారు ఈ విగ్రహాన్ని చూసిన టీం ఇది పదకొండు వేల సంవత్సరాల క్రితానిదని అప్పటి నాగవంశంకి చెందిన రాజులు ఈ విగ్రహం స్థాపించారు అని అప్పటి ప్రజలు ఈ విగ్రహాన్ని ఇంత ఎత్తైన పర్వతంపైకి ఎలా తీసుకొచ్చారు అని ఆశ్చర్యపోయారు మరియు పురాణాన్ని బట్టి గణేషుని మరియు పరశురాం మధ్యలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పరశురాం గణేషుని దంతం పైన దాడి చేశారు ఈ యుద్ధం ఈ పర్వతంపైనే జరిగింది ఈ కారణం వల్లనే నాగవంశస్థులు ఈ గణపతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పట్లో అక్కడి ఆదివాసులు ఈ విగ్రహాన్ని పూజించేవాళ్ళు పరశురాం తన గొడ్డలతో గణపతి దంతాన్ని నరికిన కారణంగా ఆ ఊరికి ఫార్స్ అనే పేరు వచ్చింది విగ్రహం ఉన్న పర్వతం డోలు రూపంలో కనబడుతుంది మరియు ఇక్కడ డప్పు వాయిస్తే ఆ ధ్వని చాలా దూరం వినిపిస్తుంది దాన్నే వాళ్ళ భాషలో పర్వతం అంటారు ఏది కారణం దీని పేరు దుల్కర్ అని పెట్టారు ఈ పర్వతం ఎక్కడం చాలా కష్టం ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే అక్కడ వారు వెళ్తారు ఆ విగ్రహం చేయడానికి ఉపయోగించింది ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఈ విగ్రహం రెండు వేల పన్నెండు వరకు ప్రపంచానికి తెలియకుండానే ఉంది దీని విషయం ప్రపంచంలో తెలిసిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ విగ్రహం మాయమైపోయింది అప్పట్లో ఆ విగ్రహం గురించి చాలా వెతికారు కానీ కొన్ని రోజుల తర్వాత పర్వతం కింది భాగంలో విగ్రహం విరిగిన ముక్కలు దొరికాయి పరిశోధనా టీం వాళ్ళు ఆ వి విరిగిన మొక్కలను జోడించి మళ్ళీ యథావిధిగా స్థాపించారు అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది రెండు వేల పన్నెండు వరకు ఎవరు పెట్టారు ఇప్పటికీ తెలియకుండానే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి